శ్రీవాణి ఆల్మోస్ట్ నువ్వు కూడా చిన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చావు కదా? అవును సార్. నా అప్పుడు నువ్వు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నేను 4th క్లాస్ 5th క్లాస్ పడింది. ఏమన్నా పర్వాలేదు సార్. ఇప్పుడు మీకు మదర్ క్యారెక్టర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను సార్. ఇప్పుడు నేను 20 ఇయర్స్ అయింది కదా? Yes sir. 2002 ఎంట్రీ ఇచ్చాను సార్. ఆ సూపర్. 2002 లో ఇదే ఈటీవీలో ఫస్ట్ చైల్డ్ యాంకర్ గా నేను స్టార్ట్ చేశాను సార్. అంటే అప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళ యాంకర్స్ అయితే ఎవరు లేరని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. చైల్డ్ యాంకర్ యా చైల్డ్ యాంకర్ సినీ రంజని మనోరంజని అనే ప్రోగ్రామ్ తో ఇక్కడ స్టార్ట్ చేశాను నేను. ఓకే. అప్పటికి ఇప్పటికి ఎలా ఫీల్ అవుతున్నావు? అప్పటికి ఇప్పటికి అప్పుడు కెమెరా ముందు వెళ్ళినప్పుడు ఎంత భయంగా ఉంటుందో ఇప్పుడు ఏ కొత్త ప్రోగ్రామ్ కి వచ్చినా ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చినా అదే భయంతో అయితే కూర్చుంటాను సార్. డెఫినెట్ గా నేను యాంకర్ నుంచి సీరియల్స్ లో ఎందుకు మారావు? యాంకరింగ్ నుంచి సీరియల్ లో కంటే సార్ నేను ఆల్మోస్ట్ చాలా ఆల్మోస్ట్ అన్ని షోస్ చేశాను సార్. ఇంటర్వ్యూస్ తో సహా లైవ్ షోస్ సహా రోడ్ షోస్ అంటే యాంకరింగ్ షోస్ లో ఎన్ని రకాల షోస్ ఉంటాయో అన్ని పొద్దున బర్త్డే విషయస్ నుంచి నైట్ అండ్ డేట్ అటువంటి బాక్స్ ఆఫీస్ అంటే ఫిలిం న్యూస్ వరకు అన్ని షోస్ చేశాను. కానీ ఒక యాంకర్ గా అంటే మేబీ నేను మంచి యాంకర్ని కాదేమో అంటే ఎవరు కూడా ఏ నువ్వు టీవీలో కనిపిస్తావు కదా టీవీలో కనిపిస్తావు అనేవాళ్ళు కానీ నువ్వు యాంకరింగ్ బాగా చేస్తావు అని ఒక్కరు కూడా అనేవాళ్ళు కాదు సార్. సో అప్పుడే నాకు మన ఇంద్ర ప్రొడక్షన్స్ మంజులా గారిది మహేష్ బాబు గారి సిస్టర్ది మంజులా గారిది సీరియల్ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ టైం ఫస్ట్ సీరియల్ కూడా ఇక్కడే అవకాశం వచ్చింది నాకు ఘర్షణ అనే సీరియల్. సో ఆ సీరియల్ లో ఎంటర్ అయ్యాను సార్ నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో. ఆ సీరియల్ చేస్తున్నాను ఆ టైంలోనే మా వారిది మ్యారేజ్ ప్రపోజల్. సో సీరియల్ మధ్యలో మీ వారిది అంటే మా వారు నాకు ప్రపోజ్ చేశారు నేను యాక్సెప్ట్ చేశాను వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అన్నారు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాను సార్ సీరియల్ మధ్యలో. అచ్చా అంటే అది కూడా క్వశ్చన్ ఉంది అడగబోతున్నాను. అంటే అది ఇంత తొందరగా వచ్చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను. అంటే అది లవ్ మ్యారేజ్ చాలా డిఫరెంట్ గా నడిచిందని విన్నాను. అదే సార్. ఏంటది? అదే సార్ ఘర్షణ అనే సీరియల్ చేస్తున్నాను ఆ ప్రొడక్షన్ కి పాపం తిట్టుకుంటారేమో సార్. మూడు సీరియల్కి అగ్రిమెంట్ చేశాను పన్నెండు కాపురం అపూర్వరాగాలు ఘర్షణ ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది రెండు పైలట్స్ అవుతున్నాయి. ఆ టైంలో ఐ వాజ్ 17 ఇయర్స్ ఓల్డ్. మా వారు వెళ్ళిపోదాం అంటే సీరియల్ మధ్యలోంచి వెళ్ళిపోయాను సార్. పాప మా మంజుల గారు ఎంత మంచి వాళ్ళు అంటే రీప్లేస్మెంట్ నా రీప్లేస్మెంట్ ఏ హీరోయిన్ ని పెట్టుకోకుండా ఇప్పటివరకు ఇంకా సీరియల్ అనే తీయలేదు సార్ ఆవిడ. వెళ్ళిపోవడం అంటే అదే సార్ మా ఆయనతో పెళ్లి చేసుకుందాం అని వెళ్ళాను సార్. సో అదే మా ఆయనతో పెళ్లి చేసుకుందాం అని వెళ్ళాను సార్ తర్వాత ఇంట్లో వచ్చి ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఎందుకంటే రన్నింగ్ సీరియల్ ఆ టైంలో నేను మైనర్. దాని తర్వాత ట్విస్ట్ ఒకటైతే నేను చెప్తాను ఇవన్నీ క్యాజువల్ గా అందరు తెలిసిన విషయమే. సో సీరియల్ వదిలేసాం హడావిడ్ చేసాం 45 డేస్ బయట ఉన్నాము మా వారు పెద్ద చేసింగ్ లో సినిమా పిచ్ అనమాట మా ఆయనకి ఎక్కువ మా ఆయనకి చాలా సినిమాలు అంటే ఇష్టం. వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పెళ్లి చూపులు ఇవన్నీ కూడా అవుతూ ఉన్నాయి. సో సింపుల్ గా మా మామయ్య గారు మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు అడిగారనమాట చిన్నప్పటి నుండి పరిచయం అమ్మాయి డైరెక్ట్ చెప్తే మేము పెళ్లి చేసేవాళ్ళం కదరా అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు మా ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ నేను ఇప్పటికీ మర్చిపోను ఎప్పటికీ మర్చిపోను. కాదు నానా నాకు చిన్నప్పటి నుండి కోరిక మా కాలేజ్లో మా లెక్చరర్ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు పెళ్లి చేసుకునే అమ్మాయిని లేపుకొచ్చేసి పెళ్లి చేసుకున్నాడు నాకు అప్పటి నుంచి నేను పెళ్లి చేసుకునే అమ్మాయిని తీసుకుపోయి పెళ్లి చేసుకోవడం అనేది నా కోరిక అని చెప్పేసి అన్నాడు. నాతో ఏం చెప్పాడు మా ఇంట్లో సంబంధాలు చూసేస్తున్నారు నాకు పెళ్లి చేసేస్తారు మళ్ళీ ఇంకా కష్టం అది ఇది అని చెప్పేసి తీసుకుపోయారు. కట్ చేస్తే ఆయనకు అదొక ఇదనమాట అంటే సినిమా ఆయన అంత ఇది చేస్తుంది అనమాట ప్రభావం. సో అక్కడ నుంచి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మంజుల గారిని కలిసావా? వెళ్ళాను సార్. ఒక సీరియల్ అయితే ఇక్కడే చాలా తొందరగా ముగిసిపోయినటువంటి సీరియల్ అది మళ్ళీ మీరు యూట్యూబ్ లో అవన్నీ వెతకండి. సో అది త్వరగా ముగిసిపోయింది. దాని తర్వాత పైలట్ ఎపిసోడ్స్ చేశాం కదా అని చెప్పేసి మళ్ళీ చేద్దాం అని చెప్పేసి ఫోన్ చేశారు సార్. నేను కడుపుతా ఉన్నానండి అన్నాను. సరే అని పెట్టి సార్ అంటే వాళ్ళు మళ్ళీ ఇంకా మళ్ళీ స్లాట్ వచ్చింది చేద్దాము పైలట్స్ ఆల్రెడీ 21 ఎపిసోడ్స్ చేస్తున్నాం మేము అని మళ్ళీ కాల్ చేస్తే అప్పుడు నేను క్యారీయింగ్ అనమాట. సో అలా జరిగింది ఇంకా అప్పటి నుంచి ఇంకా మాట్లాడలేదు. నాకు సార్ మనం షిరిడికి వెళ్తున్నాం అని చెప్పేసి నాకు చెప్పారు. సరే సాయిబాబా కదా వెళ్దాం కదా అని షిరిడి కానీ వెళ్తే వేరే ఏదో అమలాపురం దగ్గర బెండమూర్లంక అనే ఊరికి తీసుకెళ్లారు. ఇదేంటి షిరిడి అన్నావు కదా అంటే నీ నోరేమో నాగుద్దా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటావు అందుకే నేను చెప్పలేదు ఇక్కడ తీసుకెళ్తున్నాను అక్కడ తీసుకెళ్లిపోయారు. అక్కడికి వెళ్ళాక ఒక మంచి లేక్ ఒక ఇండిపెండెంట్ హౌస్ ఇంట్లోకి సామాను అన్ని తీసుకొని మంచి సెటప్ అనేది పెట్టారనమాట మా వారు. అక్కడే పెళ్లి చేసుకొని అక్కడే జాబ్ చేసి అక్కడే ఉందాము అని చెప్పి. మీ వారు ఎవరు? ఆయన పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ అండి కానీ ఖమ్మం. ఖమ్మం. మీది? నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ కాకపోతే తాతలు గారి ఊరు చెప్పాలి కాబట్టి పరిగి. పరిగి వికారాబాద్ దగ్గర. మీరెంత మంది ఫ్యామిలీ? ఇద్దరం నేను మా అక్క. అక్క అక్క ఏం చేస్తారు? అక్క స్కూల్ టీచర్. స్కూల్ టీచర్. తనకి మ్యారేజ్ అయిపోయింది? తనకి మ్యారేజ్ అయిపోయింది. ఇక్కడ ముందే ఉందా లేదా ముంబై ముందే చేసుకున్నావు? లేదండి అక్క మ్యారేజ్ అయిన తర్వాత చేసుకున్నాను. అక్క మ్యారేజ్ అయిపోయింది కదా నేను కూడా పెళ్లి చేసుకోవాలని చేసుకున్నాను.